హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా జగనన్న వసతి దీవన డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఈ తేదీలో ఎగ్జాక్ట్లీ వీరి అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి సో ఏ ఎవరెవరికి డబ్బులు పడుతున్నాయి ఎంతెంత పడుతున్నాయండి పడుతున్నాయి అండి క్లారిటీ అయితే వీళ్ళైతే చెప్తాను సో ఈ డబ్బులు మీకు ఖచ్చితంగా పడాలంటే ఏం చేయాలని కూడా క్లారిటీగా అయితే చెప్తాను ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దాకా అయితే చూడండి అలాగే ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకం వచ్చినా సరే మీకు తెలియాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేస్తారండి ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకుంటే జగన్ అన్న వసతి దీవున డబ్బులు అయితే ఈ నెలలోనే రిలీజ్ చేయబోతున్నారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో దీనికి సంబంధించి మనకి కీలక అప్డేట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందండి సో ఈ యొక్క పదకొండో తేదీన ఈ నెల పదకొండో తేదీన ఈ యొక్క విద్యా దీవున డబ్బులు అయితే ఉన్నాయో సో ఈ జగన్ అన్న వసతి దీవున డబ్బులు అయితే ఉన్నాయో ఈ డబ్బులు అయితే పడబోతున్నాయండి అకౌంట్లలో సో విద్యార్థులు ఎవరైతే మనకి విద్యా దీవున డబ్బులు పడ్డాయో సో వాళ్ళందరికీ కూడా మనకి వసతి దీవున డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే మనకి బ్యాంక్ అకౌంట్కి సో కేవైసీ కంప్లీట్ చేసుకుంటున్నారో సో బ్యాంక్ అకౌంట్కి కేవైసీ అంటే ఎన్పిసిఐ లింక్ కూడా అండి సో ఫోన్ నెంబరు ఎన్పిసిఐ లింకు అలాగే ప్రాపర్గా సో అకౌంట్ అనేది పెట్టుకోవడం ఇవన్నీ కూడా అండి సో అలాగే వారి అప్లికేషన్ అనేది యాక్టివ్గా ఉండమండి సో ఏదైతే మీరు విద్యా దీవుల డబ్బులు మీకు పడలేదో సో అలాగే వసతి దేవుని కూడా డబ్బులు అయితే పడవండి సో విద్యా దేవుని డబ్బులు మీకు పడతాయో సో అప్పుడు వసతిని డబ్బులు కూడా పడే అవకాశం అయితే ఉంటుందండి సో కాబట్టి మీరు కంపల్సరీ సో మీరు తమ్ము వేయాల్సి ఉంటే తమ్ము అయితే కంపల్సరీ వెయ్యాల్సింది వెయ్యాలండి సో అప్పుడే మీకు ఈ యొక్క పథకం డబ్బులు అయితే మీకు పడవని జరుగుతుంది సో ఈ డబ్బులు మనం చూసుకుంటే ఐటీఐ వాళ్ళకైతే పదివేల రూపాయలు అండి రెండు విడతల్లో మనకి పడడం జరుగుతుంది అలాగే డిగ్రీ చదివే వాళ్ళకి ఇరవై వేలు అండి అలాగే మనకి వాళ్ళకి పదిహేను వేలు అండి సో ఈ యొక్క రెండు విడతల్లో ఈ అమౌంట్ మొత్తం కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో హాస్టల్ ఖర్చులకి నిమిత్తం ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి ఈ డబ్బులు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి విద్యా దీవం డబ్బులు అయితే పడినప్పుడైతే మన హాస్టల్ ఫీజులు సంబంధించి ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేస్తారు కాబట్టి మనకి డబ్బులు రాగానే కాలేజీలు కట్టుకెళ్ళి మనం కట్టాల్సి అయితే ఉంటుందండి ఈ డబ్బుల్లో అయితే మనం యూజ్ చేసుకోవడానికి అండి మన హాస్టల్ ఖర్చులకి అలాగే మనకి మిగతా ఖర్చులు ఏంటో ఆ డబ్బులకు ఆ ఖర్చులకి అయితే మనకి ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ డబ్బులు అయితే మనం పూర్తిగా వాడుకోవచ్చు సో కంపల్సరీ యొక్క డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా పడుతున్నాయండి సో పదకొండవ తేదీన డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో